ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఐర్లాండ్ నుంచి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్య అధికారులు తెలిపారు. ముంబైలో ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగిటివ్ రాగా విజయనగరంలో రీటెస్ట్ చేయగా కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణమైంది. శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ పంపగా ఒమిక్రాన్గా గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఆ ప్రతినిధి రెహానా లైవ్ లో అందిస్తారు. రెహానా, సంతోష్, మనం చూసుకున్నట్లయితే ఏపీలో మొట్టమొదటి ఒమిక్రాన్ కేసు రిపోర్ట్ అయ్యింది. ఐర్లాండ్ నుంచి ముంబై మీదుగా విజయనగరానికి సంబంధించిన 37 ఏళ్ల వ్యక్తి గత నెలలో ప్రయాణం చేశారు. ముంబైలో ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడ పరీక్షలు చేస్తే అతనికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత గత నెల 27వ తేదీన అతను విశాఖ మీదుగా విజయనగరం చేరుకుంటే అక్కడ మరొకసారి కోవిడ్ కి సంబంధించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే దాంట్లో పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో ఆయన శాంపిల్స్ ని హైదరాబాద్ లోని సీసీఎంబీకి పంపించడం జరిగింది. జీనోమ్ సీక్వెన్స్ తర్వాత ఒమిక్రాన్ ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే మరొకసారి ఈ నిన్న అంటే డిసెంబర్ 11వ తేదీన మరో 2వ దఫా అతనికి పరీక్షలు చేసినప్పుడు నెగిటివ్ రిపోర్ట్ ఆర్టీపీసీఆర్ లో కోవిడ్ లేనట్టుగా నిర్ధారణ అయింది. ఈ మొత్తం క్రమంలో అతనికి ఎటువంటి కూడా కోవిడ్ లక్షణాలు లేవని చెప్పి ఆ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 15 మంది విదేశీయులకు సంబంధించి ఇక్కడికి వచ్చిన వాళ్లలో పాజిటివ్ కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వీళ్లలో ఈ 15 శాంపిల్స్ ని హైదరాబాద్ లోని సీసీఎంబీకి పంపించారు జీనోమ్ సీక్వెన్స్ కోసం. ఈ 15 శాంపిల్స్ లో 10 శాంపిల్ కు సంబంధించిన రిపోర్ట్స్ ఇప్పటి వరకు ప్రభుత్వానికి చేరాయి. ఈ 10లో 1 ఒమిక్రాన్ గా నిర్ధారణ అయినట్టుగా అర్థమవుతా ఉంది. అయితే నిన్న చేసిన టెస్ట్ లో కోవిడ్ నెగిటివ్ రావడంతో రాష్ట్రంలో ప్రస్తుతం అయితే లైవ్ లో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా లేదనేది ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తా ఉన్నాయి. అంటే ఒక నిన్నటి నుంచి ఒక 15 రోజుల క్రితం చూసుకున్నట్లయితే ఒమిక్రాన్ కేసు ఉన్నట్టుగా చూడాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎటువంటి ఒమిక్రాన్ కేసు లేవని చెప్తున్నారు. ఒక 5 రిపోర్ట్స్ మాత్రం ఏవైతే కోవిడ్ పాజిటివ్ వచ్చాయో విదేశీ ప్రయాణాలు, ఆ రిపోర్ట్స్ అయితే జీనోమ్ సీక్వెన్సెస్ రిపోర్ట్స్ అయితే రావాల్సి ఉంది. దీంతో మొత్తం మీద అయితే వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ప్రజలు భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ ని పాటించాలి, కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా లేదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. సంతోష్, అయితే ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోబోతోంది? రహనా, ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక 3-4 స్టేజెస్ వైజ్ గా కోవిడ్ కి సంబంధించిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. 1, ఎయిర్పోర్ట్స్ లో కోవిడ్ కి సంబంధించిన పరీక్షలు చేస్తా ఉన్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడం ద్వారానే అంటే విజయనగర్ వైజాగ్ మీదుగా అంటే ముంబైలో నెగిటివ్ రావడంతోనే ఈ స్పెసిఫిక్ పర్సన్ విజయనగరం వరకు చేరుకోగలిగారు. ఇక్కడ రీటెస్ట్ చేయడం ద్వారానే కొంత అలర్ట్నెస్ కి అవకాశం దొరికింది. సో ప్రభుత్వం అన్ని ఎయిర్పోర్ట్స్ లో కూడా కోవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తా ఉన్నారు. మరోవైపు కోవిడ్ ప్రోటోకాల్స్ ని కూడా ఖచ్చితంగా పాటించాలని తాజాగా ఆదేశాలు కూడా జారీ చేశారు. పబ్లిక్ ప్లేసెస్ లో మాస్క్ లేకుండా గనక తిరిగినట్లయితే 100 రూపాయల జరిమానా విధిస్తా ఉన్నారు. అదే విధంగా ఎక్కడైతే వాణిజ్య సముదాయాలు ఉంటాయో ప్రజలు ఎక్కువగా గుమిగూడకుండా చూడాల్సిన బాధ్యత ఆయా వాణిజ్య సముదాయాలకి, షాపులకు ఉంటుంది. అలా కాకుండా కోవిడ్ ప్రోటోకాల్స్ కనుక పాటించకపోతే వాళ్లకు 25,000 రూపాయల ఫైన్ విధించడం కూడా జరుగుతోంది. సో ఇలాగా కోవిడ్ ప్రోటోకాల్స్ ని స్ట్రిక్ట్ గా అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక 3వ అంశం చూసుకున్నట్లయితే వ్యాక్సినేషన్ సంబంధించి కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడతా ఉన్నారు. జనవరి 15వ తేదీ లోపు అంటే జనవరి 2వ వారం లోపు రాష్ట్రంలో మొత్తంగా అందరూ కూడా వ్యాక్సిన్ కవర్డ్ గా ఉండాలి అని చెప్పి ఆ మేరకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడతా ఉన్నారు. సో మొత్తంగా దీంతో పాటు ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ లో ఎవరైనా థర్డ్ వేవ్ గాని లేకపోతే ఒమిక్రాన్ లాంటి కేసెస్ కనుక వచ్చినట్లయితే హ్యాండిల్ చేయడానికి తగినట్టు సిబ్బంది, అదేవిధంగా మెడిసిన్స్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కూడా ఒకవైపు ఆదేశాలు ఇప్పటికే ముఖ్యమంత్రి జారీ చేయడం జరిగింది. ఈ మేరకు హాస్పిటల్స్ లో కూడా సన్నాహాలు పూర్తి స్థాయిలో సన్నద్ధత వ్యక్తం చేస్తా ఉన్నారు. కోవిడ్ కేర్ సెంటర్స్ వీటన్నింటిని కూడా ఒకసారి పూర్తిగా మానిటర్ చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఒమిక్రాన్ కేసు రాష్ట్రంలో లేకపోయినప్పటికీ ఒకవేళ వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి ఈ అన్ని ప్రికాషన్స్ ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటోంది. సంతోష్, రహనా, ఇప్పటి వరకు ఏపీలో ఎంత శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది? ఇంకా వ్యాక్సినేషన్ పూర్తి కాని ఏరియాల్లో ఇంకా ఎటువంటి డ్రైవ్స్ చేపట్టే అవకాశం ఉందా? ఏమైనా బూస్టర్ డోస్ కూడా ఇవ్వాలంటూ ఇంకా కేంద్రం ఆలోచనలో ఉంది, ఎలాంటి చర్యలు చేపట్టనుంది?
చూసుకుంటే వాక్సినేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 87% మంది ఫస్ట్ డోస్ కు సంబంధించి కవర్డ్ అయిపోయారు అంటే మొదటి డోస్ ని అందరూ 87% మంది జనాభాలో 87% మంది మొదటి డోస్ వేసుకోవడం జరిగింది దీంతో పాటు సెకండ్ డోస్ చాలా తక్కువ మంది వేసుకున్నప్పటికీ కూడా దాదాపు 2 కోట్ల డోసులను జనవరి 15వ తేదీ లోపు పూర్తి చేయాలి అంటే 2 కోట్ల డోసులు గనుక వేసినట్లయితే మొత్తం జనాభాందరూ కూడా వాక్సిన్ కవలో కవర్ అవుతారు అయితే ఒక 10 నుంచి 15% లేదా 13% మంది మాత్రం వాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావట్లేదని వైద్య వర్గాలు చెప్తా ఉన్నాయి అంటే రెసిస్టెన్స్ టు వాక్సినేషన్ అనేది ఈ గ్రూప్ ని ఈ వ్యక్తుల్ని పట్టుకొని వాళ్ళని కన్విన్స్ చేయడం గాని బలవంతంగా గాని ఏదో రకంగా వాళ్ళని వాక్సిన్ వేయాలి అనేది కింద వరకు అటువైపు సచివాలయాలు కావచ్చు అదే విధంగా ఆశా వర్కర్లకు కావచ్చు వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఎవరైతే వాక్సిన్ రెసిస్టెన్స్ గ్రూప్ గా ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేసి ఖచ్చితంగా అందరూ వాక్సిన్ వేసుకునే ప్రయత్నం ఒకటి చేస్తా ఉన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే వాక్సినేషన్ ని వచ్చే నెల 2 జనవరి 15 వరకు టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం ఆలోపు కవర్ చేయాలన్నది ఇక మూడో అంశం మీరు చెప్తున్న బూస్టర్ డోస్ కు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం మీద దృష్టి సారి అంటే ఇంకా పూర్తి స్థాయిలో చర్చల దశలోనే ఉంది కేంద్రం నుంచి ఒక గైడ్ లైన్స్ వచ్చి బూస్టర్ డోస్ కు సంబంధించి ఒక మార్గదర్శకాలు ఆ మేరకు నిల్వలు కూడా చాలా అవసరం ఉంటుంది వ్యాక్సిన్ వేయాలంటే బూస్టర్ డోస్ సో ముందుగా అందరూ 2 డోసులు కవర్ అయిపోతే ఆ తర్వాత బూస్టర్ డోస్ వేసే అవకాశం ఉంటుంది ఈ బూస్టర్ డోస్ కూడా ముందస్తుగా ఎవరైతే కోమార్బిడిటీ కేసులు ఉంటాయో ఎవరైతే ఎక్కువ ఏజ్ గ్రూప్ లో ఉన్నారో ఎవరైతే మెడికల్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత వారిగా వేయాలనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ గురించి కూడా కొంత ఆలోచన గాని చర్చ గాని వేగవంతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది సంతోష్ రైట్ థాంక్యూ